ఏమండి, ఒకవైపు ఏమో చలికాలం, వర్షం చూస్తుంటే ఏదైనా పెరుగుతుందేమో అనిపిస్తుంది, మీకేమన్నా భయంగా ఉందా? భయం ఏముంది, తప్పదుగా మాకు రాసి పెట్టుంది చేస్తున్నాం, మాకు ఇది ఒక అనుభూతి, జలంలో మర్చిపోలేని సంఘటన అన్నమాట ఇది. ఇక దేవుడి దయ అంతా జయ అమరావతి. ఎక్కడా తగ్గేదేమి లేదండి, వర్షం మాకేం అడ్డు కాదు. మొన్న వచ్చేటప్పుడే 2-3 రోజులు అయితే అసలు పడిపోయినట్టే అనిపించింది, కానీ 2 చిరుకులు పడితే తప్పితే ఎండ కూడా లేదండి. మొన్న ఒక రోజు అయితే స్టే ఉన్న రోజు అందరం బట్టలు ఆరేసుకోవడానికి మాత్రం ఫుల్గా ఎండ వచ్చింది. మాకు అనిపించింది అసలు చాలా దేవుడు కూడా బాగా వరవిస్తున్నట్టున్నాడు అనిపించింది. మొన్న స్టే ఉన్న రోజు మండే రోజు మధ్యాహ్నానికల్లా బట్టలు ఆరిపోయినాయి, అందరూ కూడా ఆ రోజు వాష్ చేసుకున్నాము ఆరేసుకున్నాము ఆరిపోయినాయి. ఇంకా ఏ రోజు కూడా మమ్మల్ని ఎండ ఇబ్బంది పెట్టట్లేదు వర్షం, కానీ ఏదో ధైర్యం ఉంది. ఇది ఒక వర్షం పెరుగుతున్నా సరే ఆగిపోతుందేమో అని. నిజంగా ఒకవేళ పెరిగితే ఇదంతా చాలా తడిసిపోయే పరిస్థితి ఉంటుంది, ఎట్లా? ఏమండి, దేవుడు ఉన్నాడండి అన్నిటికీ. మేము ఎవరిని నమ్ముకొని రాలేదండి, ఆ దేవుడిని నమ్ముకొని ముందుకొచ్చాము. ఎండైనా వానైనా ఏదైనా చావైనా బ్రతికైనా ముందుకే వెళ్తాం, కానీ వెనకెళ్ళము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తాము. మాకన్నా ముందు దుష్టశక్తులు మాకన్నా ముందు వచ్చి మా వైపు చూస్తున్నాయండి. మేము ఎక్కడ ఉందాం అనుకుంటున్నాము అక్కడ వాళ్లే పాదం ముందు పెట్టి మాకు అన్ని అడ్డంకులు పెట్టి మమ్మల్ని రానికొని చేస్తున్నారు. అయినా కానీ సరే మాకు దొరికే చిన్న గుడిసైనా సరే దాంట్లో తలదాల్చుకొని ముందుకెళ్తాం, కానీ వెనక్కైతే వెళ్ళవండి. అలాగే ఇదిగో వర్షం కాస్త పెరుగుతున్నట్టే కనబడుతుంది. నిజంగా ఇక్కడ టెంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఒకవైపు దోమలు ఉన్నాయి, చల్లుంది, ఈ పరిస్థితుల్లో వర్షం పెరుగుతున్నట్టుంది కదా, ఎట్లా? అవునండి, ఏం చేస్తారు మరి, ఇబ్బంది అవుతుంది మరి, ఎట్లా అవుతుందో మరేమో. ముఖ్యంగా ఈ సైడ్ ఇక్కడ పడుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో కదా, నైట్ అంతా వర్షం పెరిగేలా ఉంది, ఏంటి పరిస్థితి? ఏం చేస్తామండి, తెల్లారులు కూర్చుంటాం, భూములు ఇచ్చిన పాపానికి మాకు ఈ శిక్ష తప్పనట్టుంది. కూర్చోనే ఏడే మళ్ళా రేపు పొద్దున్నే పాదయాత్రలో పాల్గొంటాం. ఇదే మాకు జై అమరావతి జై. నిజంగా ఎవరు మాట్లాడినా ఇది ఒక స్లోగన్. అమ్మ, ఇక్కడ ఇక్కడ వర్షం మరి పెరుగుతుంది, ఆల్మోస్ట్ అయితే వర్షం పెరుగుతుంది. అయినా సరే నిజానికి ఇక్కడ ఉన్న పరుపులు మంచాలు అన్నీ తడిచిపోతే వీళ్ళు ఎలా పడుకుంటారన్న భయం నాలో కనబడుతుంది, కానీ వీళ్ళల్లో ఏ భయం లేదు. తడిస్తే తడిచాం, నైట్ అంతా ఇక్కడే కూర్చుంటాం చేసుకుంటాం అంటున్నారు. తడిసినా ఇక్కడే కూర్చుంటామమ్మా, ఆ దేవుడే ఉన్నాడు మాకు. ఇది వర్షం కాస్త పెరిగింది అయితే వీళ్ళకి ఒక ధైర్యం కనబడుతుంది. ఏంటంటే గతంలో కూడా ఇలానే 1-2 సార్లు ఇలానే వర్షం వచ్చింది, ఆటంకం కలిగిస్తుందేమో అని భయపడ్డాము, కానీ ఆ ఆటంకం మమ్మల్ని ఏం చేయలేకపోయింది, ఆ వర్షం ఆగిపోయింది. కాబట్టి ఈ ముందే ఏదైతే వీళ్ళు వెంకటేశ్వర స్వామి రథాన్ని ఎలా అయితే తీసుకొస్తున్నారో అది కూడా అక్కడే ఆ రథం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మాకు దేవుడు అండగా ఉన్నాడు అన్న ధైర్యంతోనే వీళ్ళంతా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఇదే కాకుండా వెంకటేశ్వర స్వామే కాకుండా క్రిస్టియన్లు, ముస్లిమ్స్ వాళ్ళ జెండాలు కూడా ఈరోజు ఆ రథానికి పెట్టుకొని, ఇదంతా ఒక కులానిది కాదు, ఒక మతాన్ని కాదు, ఇదంతా ఒక జరగాలనైతే మనం కోరుకుందాం.